హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే కరుణాకర్ సుగ్న అనే వ్యక్తి. ఎందుకు అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యన మరి హనీ జాన్సన్ గారు విడుదల చేసినటువంటి లింగమర్మం అనే మూవీ విషయంలో ఆయన బాగా హర్ట్ అయిపోయి ఏదేదో వ్యాఖ్యలు చేశాడు. అదీ కాకుండా ఇంకొక వీడియోలో మాట్లాడుతూ యేసు ప్రభువు సున్నతి గురించి మాట్లాడుతూ వేరే విధంగా వక్రీకరించడం జరిగింది. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క యేసు ప్రభువుని యొక్క సున్నత విషయం మనము జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి సున్నతి అనేది ఆరంభమైందని మనకు తెలుసు. యేసుక్రీస్తు కూడా అబ్రహాము యొక్క సంతానమందలి దావీదు యొక్క వంశావళిలో అంటే యూదా గోత్రంలో జన్మించాడు. గనుకనే యేసుక్రీస్తు ఒక యూదుడు గనుకనే యేసుక్రీస్తు తను పుట్టిన 8వ దినాన యేసుక్రీస్తుకి సున్నతి చేయబడింది. అయితే ఇది బైబిల్లో ఖచ్చితంగా వ్రాయబడింది, క్లియర్గా బైబిల్లో ఈ యొక్క విషయం అనేది వ్రాయబడి ఉంది. దీనికి కరుణాకర్ సుగ్న గంతులు వేస్తూ యేసుక్రీస్తుకి సున్నతి చేయబడింది. సున్నతి అనేది యూదుల యొక్క ఆచారం. యేసుక్రీస్తు కూడా యూదుల్లో నుంచి వచ్చాడు కనుకనే ఆ యొక్క సున్నతి అనే ఆచారాన్ని ఆయనకి కూడా మరి వర్తిస్తుంది కనుకనే తన తల్లిదండ్రులైనటువంటి మరి ఆ యొక్క యోసేపు మరియలు ఆయనకి సున్నతి చేయించారు. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి ఆలోచన చేయండి, సున్నతి అనేది ఇజ్రాయెల్ ప్రజలు అనగా యూదులు అదే విధంగా ముస్లింస్ కూడా చేసుకుంటున్నారు. యేసు సంగతి కూడా చూద్దాం. ఇప్పుడు యేసు అంగం తెగితే ఏమైంది అనేది కూడా ఇప్పుడు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదేంటి యేసు అంగం తెగటం ఏంటి అని చెప్పి షాక్ అవుతున్నారా? మీరు అలా షాక్ అవ్వాల్సిన అవసరమే లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో యేసు యొక్క అంగాన్ని కత్తిరించారో మరి రాళ్లతో చితగొట్టారో తెలియదు, కానీ మొత్తానికి ఒక పార్ట్ అయితే కట్ చేశారు. యేసు మర్మాంగం, యేసు యొక్క పురుషాంగాన్ని కట్ చేశారు. ఒకసారి ఆ సందర్భం చూస్తే మనం ప్రియమైన దేవుని వాళ్ళారా, లోకాసు వార్త 2:21 చూడండి. ఆ శిశువుకు యేసువారు బాల యేసు పుట్టాడు కదా, ఆయనకి సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, అంటే ఆ రోజు యోధా మతంలో పుట్టిన మగపిల్లలందరికీ స్తుతి చేసేవాళ్ళు. ఈ స్తుతి అనేది యేసుకు కూడా చేశారు. అంటే యేసు యొక్క పురుషాంగాన్ని కట్ చేశారు. మరి కత్తిర లేకపోవడం వల్ల రాళ్లతో చెత కొట్టి కూడా అయ్యి ఉండొచ్చు. ఏదైతే అది ఎలా అయితే అలా మొత్తానికి ఒక భాగాన్ని వేరు చేశారు, యేసు యొక్క పురుషాంగంలో నుంచి ఒక భాగాన్ని. అప్పుడు ఏమైంది, మరి కోసి కింద పడేశారు. కింద పడేస్తారు కదా హనీ ట్రాప్ గా, ఎవడో కోసి జేబులు వేసుకోడు కదండి, కింద పడేశాడు. ఏమైంది, కనీసం చిన్న మంటన్న ఒక్క నిప్పురవన్న వచ్చిందంటరా. ఇప్పుడు నీ అంగం అంటే ఎందుకు పనికిరైంది అసలు లెక్కలది కాదు. యేసు అంగం పవర్ఫుల్ గా ఉండాలి కదా, యేసు మర్మాంగం కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలి కదా. దాన్ని కోసి కింద పడేస్తే కనీసం చిన్న నిప్పు రవ్వ కూడా రాలేదేంట్రా. ఆ తర్వాత ఏమై ఉంటుంది, మహా అయితే కాకులు ఎత్తుకుపోయాయంటే లేకపోతే చీమలు లాక్కెళ్ళిపోయి ఉంటాయి. మరి ఒకవేళ కాకులు ఎత్తుకుపోయినట్లయితే దాన్ని తిన్న తర్వాత చచ్చిందా బతికిందా, కనీసం ఆ వివరాలు అన్నా ఉన్నాయా? చీమలు లాక్కెళ్ళిపోయినాయి, పంచదానం లాక్కెళ్ళిపోయినాయి చీమలు. ఇది యేసు అంగం యొక్క పరిస్థితి. బైబిల్లో యేసు పురుషాంగానికి సున్తి జరిగింది అనే విషయాన్ని పాస్టర్ విజయ్ కుమార్ స్పష్టంగా ఒప్పుకున్నాడు. మరి ఇది యావత్ హిందువుల యొక్క విజయంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ విజయంలో ముస్లిం సోదరులకి కూడా కొంత భాగస్వామ్యం కల్పిస్తూ వారికి కూడా అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే ప్రధానంగా సున్తి అనేది వారికి సంబంధించినటువంటి ఆచారం. వారు చెప్తూ ఉంటారు, యేసు ఒక ముస్లిం, మా ప్రవక్తల పరంపరలో వచ్చినటువంటి ఒక ప్రవక్త, అతను కూడా ఒక ముస్లిం అని చెప్పి వారి స్కాలర్స్ వాదిస్తూ ఉంటారు. మరి దాన్ని క్రైస్తవులు ఒప్పుకోరు. ఇప్పుడు మరి పాస్టర్ విజయ్ కుమార్ యేసుకు సున్తి జరిగింది అనే విషయాన్ని ఒప్పుకోవడం మరి వారి వాదనకి బలాన్ని చేకూర్చేదిగా ఉంది. కాబట్టి ఈ విజయాన్ని వారికి కూడా కొంత అంకితం చేస్తున్నా. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సున్తి అనే ఆచారం ప్రధానంగా 2 మతాల్లో ఉంది. 1 యూదా మతం, 2 ఇస్లాం మతం. మరి యేసుకు సున్తి జరిగింది అని అంటే అతను అయితే యూదుడై ఉండాలి లేదా ముస్లిం అయి ఉండాలి, అంతే తప్ప క్రైస్తవుడు మాత్రం కాదు. క్రైస్తవ మతానికి యేసుకి ఎలాంటి సంబంధము లేదు. ఒకవేళ సంబంధం ఉండి ఉంటే గనక మరి ఈరోజు క్రైస్తవులందరూ కూడా యేసును ఫాలో అయ్యి వారు కూడా సున్తి చేయించుకోవాలి. మరి క్రైస్తవులు ఎవరు ఈరోజు సున్తి చేయించుకోవట్లేదు.
అంటే స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు, యేసు అయితే యూదుడు లేదా ముస్లిం తప్ప క్రైస్తవుడు కాడు, క్రైస్తవ మతానికి ఆయనకి ఎలాంటి సంబంధము లేదు, ఆయన తన జీవితంలో ఎప్పుడు క్రైస్తవ మతం గురించి ప్రస్తావన చేయలేదు. సున్నతి విషయానికి వస్తే ఈ కరుణాకర్ సుగ్న అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆ సున్నతి యేసుప్రభు చేసుకున్నాడని ఒప్పుకున్నాడు, మనమే గెలిచాము, ఇది ముస్లిమ్స్ కూడా ఈ యొక్క విజయాన్ని పంచుదామన్నట్లు ఏదేదో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏదేదో సంతోషిస్తున్నాడు. కరుణాకర, నీకు బుద్ధి జ్ఞానము ఏమైనా సబ్జెక్ట్ ఉందా? నీకు పుస్తకాల గురించి అవగాహన ఉందా? బైబిల్ గ్రంథాన్ని కానీ మీ గ్రంథాలను కానీ ఖురాన్ కానీ ఎప్పుడైనా చదివావా? కనీసం హిస్టరీ అయినా చదివావా? ఏమైనా యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నావు, ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నావు, యూదుల గురించి మాట్లాడుతున్నావు, నీకు అసలు కనీస జ్ఞానం లేదేట్రా నీకు? ఏంటి, యేసు ప్రభు అయితే యూదులైనా అవ్వాలి, లేకపోతే యేసు ప్రభు ముస్లిం అయినా అవ్వాలా? అసలు ఇస్లాం అనేది ఎప్పుడు స్థాపించబడిందో నీకు తెలుసు? అసలు ఏం చదువుకున్నారా నువ్వు? నువ్వు 10th class ఫెయిల్ కదా, ఓకే 10th class ఫెయిల్ అయిన నీవు కనీసము మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఇస్లాం మతం అనేది ఎప్పుడు స్థాపించబడింది, ఇస్లాం మతంకి యేసుక్రీస్తుకి సంబంధం ఏంటి, ఇస్లాం మతంకి యూదా మతానికి సంబంధం ఏంటి అనేది కొద్దిగానే తెలుసుకున్నావా? తెలుసుకోకుండా అలా వచ్చేస్తారా నువ్వు మీడియా ముందుకి? యేసు క్రీస్తు పుట్టి చనిపోయిన తరువాత 500 సంవత్సరాల తరువాత పుట్టాడురా మహమ్మద్. యేసు క్రీస్తుకి మహమ్మద్కి 500 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఆ విషయం నీకు తెలుసా? యేసు క్రీస్తు తరువాతనే పుట్టాడు మహమ్మద్. మహమ్మద్ పుట్టిన తరువాతనే ఇస్లాం మతం అనేది స్థాపించబడింది మహమ్మద్ ద్వారా. నీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదేట్రా? యేసుక్రీస్తు ఎందుకు రా ఇస్లాం మతానికి సంబంధించినడు అవుతాడు? యూదా మతానికి సంబంధించినోడు అవుతాడు, ఎందుకంటే తన తల్లిదండ్రులు యూదా మతాన్ని అనుసరిస్తున్నారు కనుక. ఆ యొక్క యూదా మత ఆచారాన్ని బట్టి వారు యేసుక్రీస్తుకి సున్నతి చేశారు, ఓకే, ఎందుకంటే అది యూదా మత ఆచారాన్ని బట్టి సున్నతి చేయబడింది యేసయ్యకి. యేసుక్రీస్తు యూదా మతానికి చెందినవాడు, ఓకే, బాగానుంది. కానీ యేసుక్రీస్తుని ఇస్లాం మతానికి చేరుస్తావేట్రా పొరలేనోడా? యేసుక్రీస్తు పుట్టిన తరువాత, యేసుక్రీస్తు చనిపోయిన తరువాత, యేసుక్రీస్తు లేపబడిన తరువాత, ఆయన తండ్రి దగ్గరికి కొనిపోబడిన తరువాత, 500 సంవత్సరాల తరువాత మహమ్మద్ పుట్టి ఇస్లాం మతాన్ని స్థాపించి ప్రపంచాన్నంతటికి 6th, 7th, 8th centuriesలో ఈ ఇస్లాం మతం అనేది స్థాపించబడిందిరా, విస్తరించిందిరా. ఒరే బర్రే, ఈ బర్రెలకి కనీసం జ్ఞానం ఉండదురా నీ వెనుకున్న వాళ్ళకి? నీకున్ను ఏది పడితే అది మాట్లాడతారు వచ్చేసి. ఏంటి, ఏమంటున్నావు, యేసుక్రీస్తుకి క్రైస్తవ్యానికి సంబంధమే లేదా? యేసుక్రీస్తు క్రైస్తవ్యాన్ని స్థాపించలేదా? యేసుక్రీస్తు క్రైస్తవ్యానికి ఆధారం రా. ఒరే కరుణాకర, ఎంత పిచ్చోడు వేటి, ఎంత అసలు బుర్రలేనోడు నిన్నెవడరా పెట్టాడు అసలు అక్కడ? జ్ఞానం లేకుండా నీకు ఎవడు రాసేస్తున్నాడు రా? ఆ బుర్రలేని పరిపూర్ణానందా ఏటా నీకు రాసిచ్చేది? నీకు ఎవడ స్క్రిప్ట్ రాసిస్తున్నాడు రా? ఈ విధంగా కనీస జ్ఞానం లేకుండా వచ్చేస్తున్నారు మీడియం ఎందుకు? యేసు క్రీస్తు క్రైస్తవ్యానికి
కేంద్రమై ఉన్నాడు. క్రైస్తవ్యంలో క్రీస్తు లేకపోతే ఆ క్రైస్తవ్యం అనేది వేస్ట్, లేనట్లే. క్రీస్తు లేని క్రైస్తవ్యం లేదురా. క్రైస్తవ్యానికి క్రీస్తే పునాది, క్రీస్తే ఆధారం. క్రైస్తవ్యానికి క్రీస్తుకి సంబంధం లేదంటావేట్రా నువ్వు, బొరలేనోడా. క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తే దేవుడు రా, యేసుక్రీస్తే క్రైస్తవ్యానికి దేవుడు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానంలో బట్టే క్రైస్తవం అనేది స్టార్ట్ అయింది. అర్థమవుతుంది నీకు? యేసు క్రీస్తు యొక్క శిష్యులే క్రైస్తవ్యాన్ని, అంటే క్రీస్తును అనుసరించిన వారిని క్రైస్తవులుగా పిలుస్తారా? మైండ్ లేనోడా. యేసు క్రీస్తును అనుసరించిన వారిని, యేసుక్రీస్తు నా రక్షకుడు, నా ప్రభువు, నా దేవుడు అన్నవారు మాత్రమే క్రైస్తవులు. అంటే యేసు ప్రభువుకి క్రైస్తవులకి సంబంధం ఉంది. నువ్వెలా నీ తండ్రిని చెప్పుకుంటున్నావు, నీ తండ్రిని, నిన్ను కన్న తండ్రిని, నీకు రక్తం పంచాడనే కదా. అలాగే యేసుక్రీస్తు మా కొరకు ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తు తన రక్తాన్ని మా కొరకు చిందించాడు, యేసుక్రీస్తు మా కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన లేచి తన పునరుత్థాన శక్తిని మాకు ఇచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేశాడు గనుకనే, మేము ఆయన బిడ్డలము గనుకనే మాకు ఆయనకి సంబంధం ఉంది. క్రైస్తవులకి యేసుక్రీస్తుకి సంబంధం ఉంది. ఎక్కడి నుండి వచ్చేస్తారు మీరు అందరూ? బర్రెలకి కానీ కనీస జ్ఞానం ఉంటుందేమో, మీకు అసలు జ్ఞానం లేదు కదా, బొరలేని వాళ్ళరా. కొన్నాకరా కొద్దిగైనా చరిత్ర తెలుసుకోరా. యేసు ప్రభు తర్వాతే ఇస్లాం మతం వచ్చిందిరా నాయన. వారు కూడా, మహమ్మద్ కూడా అంతకుముందు యూదా మతాన్ని అనుసరించిన వాడే. అర్థమైందా? తను ఏం చేశాడంటే వాళ్ళకి దగ్గరలో విగ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల విగ్రహాలని అందరూ పూజిస్తున్నారని చెప్పేసి, విగ్రహారాధన చేస్తున్నారని చెప్పేసి మహమ్మద్ ఏం చేశాడంటే ఒక మతాన్ని స్థాపించాడు, అదే ఇస్లాం మతం. కొద్దిగైనా జ్ఞానం ఉండాలి నీకు. మాట్లాడేటప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కొంత దాని కొరకు, దేని కొరకు మాట్లాడుతున్నావు దాని కొరకు కొంత అవగాహన కలిగి ఉండి వచ్చి మాట్లాడాలి. బుర్రపోతే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. మెంటల్ హాస్పిటల్ ఉంటుంది హైదరాబాద్లో, వైజాగ్లో కూడా ఉన్నట్లుంది. జ్ఞానంతో మాట్లాడరా నాయన. కరుణాకర్, నీకు నీ తండ్రికి ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధమే క్రైస్తవులకి క్రీస్తుకి ఉంది. నీ తండ్రి లేకుండా నువ్వెలాగా పుట్టలేదో, నీ తండ్రి లేకుండా నువ్వెలా పెరగలేదో, నీ తండ్రి లేకుండా నాది అడ్రస్ అని ఎలా చెప్పుకోలేవో, అలాగే క్రైస్తవులు కూడా క్రీస్తు లేకుండా లేరు. క్రీస్తు ఉంటేనే క్రైస్తవులు ఉన్నారు. క్రీస్తు తన రక్తాన్ని పంచాడు, క్రీస్తే క్రైస్తవులకు అడ్రస్. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు, మెంటల్గా మాట్లాడుతున్నాడు, మహమ్మదీయులు పుట్టుకతోనే మహమ్మదీయులని. మహమ్మద్ స్థాపించిన తర్వాత ఇస్లాం మతం వచ్చింది. ఇస్లాం మతంలోకి స్థాపించబడిన వారందరూ కూడా పుట్టుకతో మహమ్మదీయులు కాదు. అది ఆయనకి తెలియదేమో, నీకు అసలు తెలియదు. కనుక జ్ఞానం తెచ్చుకొని తెలుసుకోండి. ఇంకేమంటున్నావు కరుణాకర్? యేసు ప్రభు సున్నతి చేసుకున్నాడు కనుక మీరు కూడా సున్నతి చేసుకోండి అని మాట్లాడుతున్నావు కదా. యేసు ప్రభు సున్నతి చేసుకున్నాడు కనుక క్రైస్తవులు ఎవరూ కూడా సున్నతి చేసుకునే అవసరం లేదు. ఎందుకు అంటే యూదులు, మహమ్మదీయులు మాత్రమే సున్నతి చేసుకుంటారు, అది వారి ఆచారం. క్రైస్తవులు మాత్రము యేసుక్రీస్తు చెప్పిన మాటనే చేయాలి. యేసుక్రీస్తు ఎక్కడా కూడా మీరు సున్నతి చేసుకోండి అని చెప్పలేదు. యేసుక్రీస్తు ఏమని చెప్పారంటే మీరు బాప్టిజమం పొందండి అని చెప్పారు. బాప్టిజమము తీసుకోండి అన్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి బాప్టిజం పొందండి
అని చెప్పారు. క్రైస్తవులకి బాప్టిజం అనేదే కానీ సున్నతి అనేది ఆచారం కాదు, అది లేదు. కనుక ప్రియమైన వాళ్ళరా, మిమ్మల్ని అందరినీ ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ కరుణాకర్ సుజ్ఞ ఇటువంటి పనికిమాలను వ్యాఖ్యలు చేసి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పాడు చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఏది ఏమైనప్పటికీ యేసు క్రీస్తు సజీవుడైన ఆయన ప్రతి వాని యొక్క పాపము నుంచి విడిపించి వాడిని పవిత్రపరిచి ఆ పరలోక రాజ్య వారసులుగా యేసయ్య చేస్తారు. కనుక యేసుక్రీస్తు అంత విశ్వాసం ఉంచండి, నరకం నుంచి తప్పించుకోండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఎరగా కనిపించే యొక్క సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. తరువాత బెల్ ఐకాన్ని గంట ఆకారంలో ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేయండి, మీకు ప్రతి నోటిఫికేషన్ వస్తుంది.